నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ 2 జె రాధాకృష్ణమూర్తి ఆదేశం. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. మారేడుమిల్లిలో ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ డిమాండ్. పిఠాపురం పట్టణాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పష్టీకరణ. వల్లూరు గ్రామంలో ఇళ్లు లేని పేదలకు గృహాలు మంజూరు చేయాలి. కలెక్టరేట్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. హౌస్ అరెస్టుల నుండి సిపిఎం నాయకులకు విముక్తి కల్పించాలి. ఆ పార్టీ నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ డిమాండ్. ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా పలు చర్యలు తీసుకోవాలని జేసీ 2 జె రాధాకృష్ణమూర్తి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి వివిధ డివిజన్ మరియు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ 2 జె రాధాకృష్ణమూర్తి సూచించారు. సుమారు 154 మంది అర్జీదారులు ప్రజావానికి హాజరై తమ అర్జీలను సమస్యలను జేసీ 2 జె రాధాకృష్ణమూర్తి డిఆర్ఓ యూసీజీ నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ ప్రజావానిలో భూసర్వే, పింఛన్లు, ఉద్యోగాలు, ఉపాధి, రేషన్ కార్డులు, ఇళ్లు, ఎస్సీ బీసీ కార్పొరేషన్ రుణాలు కావాలని అధిక సంఖ్యలో అర్జీలు రాగా వాటిని సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ 2 వారికి ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి 9 మందికి సీఎం చెక్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నవంబర్ నెలలో 9 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టామని, అవి ఇప్పుడు మొత్తం 9 మందికి 7,26,800 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచంద్ తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయం నిధి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా పంపిణీ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేస్తూ ఉన్నారు. ఈ నవంబర్లో పంపిన సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ కూడా 9 మందికి డిసెంబర్ మొదటి వారంలో పంపిణీ చేయడానికి చెక్కును స్థానిక శాసనసభ్యురాలు అనంతలక్ష్మి గారికి పంపడం జరిగింది. 7,26,800 రూపాయలు 9 సభ్యులకి వారు పెట్టుకున్న దరఖాస్తులకి రికమెండ్ చేయగా అక్కడ కమిటీ వారు సూచించిన ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ని చెక్కుల రూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలకు పంపడం జరిగింది. మరి ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం, హాస్పిటల్లో బిల్లులు పే చేసి నిరుపేదలు ఎవరైనా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ హాస్పిటల్లో జాయినింగ్ డిస్పాచ్ డేట్తో ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు పట్టుకొచ్చి ఇస్తే మరి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి వారికి చెప్పడం, ప్రతి నెల వచ్చి ఎప్పటికప్పుడు కూడా బై మెసెంజర్ని పెట్టి విజయవాడ పంపి శాంక్షన్ మంజూరు చేసి ఆ నెల దాటిన తర్వాత మొదటి వారంలో పంపిణీ చేసే కార్యక్రమం గత క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా సుమారు 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేయడం జరిగింది. మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాలకు అధికారుల తప్పిదాలే కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తారీఖున చింతూరు నుంచి తిరిగి వస్తూ ఆటో ప్రమాదానికి గురైనటువంటి కుటుంబాలని పరామర్శించారు. ప్రధానంగా ప్రభుత్వం ఈ మరణించిన కుటుంబాల పట్ల స్పందించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంటే ఈ రాష్ట్రంలో ప్రాణాలకి, అంటే పేదవాడి ప్రాణాలకి విలువ లేదు అనే రీతిలో ఇవాళ ఈ మరణాలని మేము చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏమిటంటే ఆ ఆటో ఏదైతే ఉందో 7 సభ్యులను తీసుకువెళ్ళాలి, 14 తీసుకెళ్ళారు. అంటే ప్రభుత్వం ఈ తరహా ప్రయాణాలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది.
ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాని నివారణకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రభుత్వం పక్క ప్రణాళికతో ప్రయాణం చేయట్లేదు అంటానికి ఎందుకంటే వేరే ఉదాహరణ లేదు. ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి ఉన్నారో వారి కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రభుత్వం ఎప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. పిఠాపురం పట్టణాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీ సనవర్మ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణం 22-24 వార్డులో ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే వర్మ వార్డులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం వార్డుల్లో ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పిఠాపురం పట్టణాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, వైస్ చైర్మన్ పిల్లి చిన్న, గుడా డైరెక్టర్ పిల్లి రవి, రెడ్డం భాస్కర్రావు, కౌన్సిలర్లు కండవల్లి సుబ్బారావు, కండవల్లి లోవరాజు, కోరుప్రోలు శ్రీను, కోడిగుడ్డు మాణిక్యాలరావు, రావు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 17, 19, 22, 24 మొత్తం వార్డులన్నింటికి కూడా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. వివిధ డ్రైనేజీలు అవనండి, ఇవ్వండి అన్నీ కూడా. మరి ఇంటింటి తెలుగుదేశంలో భాగంగా ఈరోజు అంతా తిరిగాం. ఈరోజు పిఠాపురం నగరానికి సుమారు 170 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం నగరంలో చేయడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళకి 900 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ అమృత్ 57 కోట్లు, సెకండ్ ఫేజ్ 24 కోట్లు, అలాగే హాస్పిటల్ 2.5 కోట్లు, వెంకటేశ్వర గుడికి 5 కోట్లు, అలాగే కుక్టేశ్వర గుడికి 5 కోట్లు, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే 6, 7, 8, 9 డ్రైన్లకి 75 లక్షలు, అలాగే బరియల్ గ్రౌండ్కి 75 లక్షలు, ఫంక్షన్ హాల్కి 1 కోటి రూపాయలు, ఇంకా చాలా ఉన్నాయి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు. మొత్తం సుమారు దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అలాగే మంచినీళ్ళకి ఏదైతే అవినీతితో మునిగిపోయి పెండింగ్లో ఉండిపోయిందో గత ప్రభుత్వం టైంలో, దానికి 22 కోట్లు పెట్టి మళ్ళీ మార్చి కల్లా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఏదైతే పిఠాపురం నగరం అభివృద్ధి కంకణం కట్టుకున్నాం, చాలా చక్కగా చేసాం. ఈ సకలై చెరువు ఇదివరకు మోకాలు లోతు నీళ్లు వేసవకాలం నుండి ఇవన్నీ చక్కగా రోడ్లు వేసాం. ఏది ఏమైనా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మరి పిఠాపురం పట్టణం అంతా కూడా చక్కగా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా చేస్తామని కూడా తెలియజేస్తాం. బల్లూరు గ్రామంలో ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యులు గెద్దాడ సూరిబాబు మాట్లాడుతూ, వల్లూరి గ్రామంలో 40 సంవత్సరాల నుండి ఇళ్ల స్థలాలు మంజూరు చేయని కారణంగా ప్రభుత్వ పారంబోకు స్థలంలో, చెరువు గర్భస్థలంలో, రోడ్డు ప్రక్క స్థలంలో 30 సంవత్సరాల నుండి పాకలు వేసుకుని జీవిస్తున్నారన్నారు. ఇటీవల రోడ్డు విస్తీర్ణంలో వాళ్ళందరూ ఇళ్ళు కోల్పోయారని, వీరిని తక్షణం ఆదుకోవాలని కోరారు. వల్లూరు గ్రామం కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, అక్కడ రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చేయడం కానీ, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజలు చాలామంది 800 మంది వరకు ఇళ్ల స్థలాలు లేకుండా అద్దెంట్లో బాధపడుతూ చాలా దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. వలసలు పోతున్నారు, హైదరాబాద్లు పోయి పని చేసుకుంటున్నారు. జీవితాలు గడపలేక కనీసం ఉంటాకి ఇల్లు లేకుండా, తింటాకి తిండి లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని మేము గవర్నమెంట్ ప్రకటించినటువంటి విధంగా అక్కడ ఇల్లు ఇమ్మని చెప్పేసి మేము అడిగితే, ఈ 10 లక్షల 15 లక్షల ఇల్లు మాకు కేటాయించిందంటే స్థలం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈసారి వారే దేవస్థానం భూమి కానీ లేదా బంజర భూములు కానీ స్థలం కేటాయించి ఇల్లు ఇవ్వనట్టయితే మేమే వేరే స్థలం చూసుకుని పాకలేసేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అలాగే ఆలమూరు గ్రామంలో మేము 18 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకుని కాపురం ఉంటున్నాం. అక్కడ 300 కుటుంబాలు కాపురం ఉంటుంటే వాళ్ళకి పర్మనెంట్ పట్టాలు ఇచ్చి అది పక్క ఇల్లు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హౌస్ అరెస్టుల నుండి సిపిఎం నాయకులను విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం సిపిఎం నాయకులు చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ, తమ పార్టీ జిల్లా మహాసభల ప్రచారం నిమిత్తం దువ్వా శేషబాబ్జీ, టీ నాగేశ్వరరావులతో పాటు పలువురిని పోలీసులు గృహ నిర్బంధం చేశారన్నారు. వీరిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 16, 17 తారీఖుల్లో పిఠాపురంలో జరగబోతున్నాయి ఆ మహాసభల నిర్వహణకి మా పార్టీ జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జీ గారు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు
ఆ ప్రాంతంలో నిన్నంతా పర్యటించారు. పర్యటించిన పాపానికి మీరు పర్యటించకూడదు అన్నట్టుగా ఈరోజు మా పార్టీకి డిఎస్పీ గారు విధించిన సెక్షన్ అంటే మా పార్టీ మహాసభలు జయప్రదం కాకుండా మా నాయకుల్ని గృహనొప్పందం చేశారు. నాగేశ్వరరావు దువాషేశ్వర్జీ గారు ఆ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కొర్రాల అప్పారెడ్డి, కొర్రాడ సింహాచలం, అట్లాగే నాగేశ్వరరావు ఈ ఐదుగురిని ఉదయం నుంచి ఇప్పటికే గృహ ఒప్పందంలో ఉంచడం చవు కాదని చెప్పి ఈరోజు డిఎస్పీ గారికి మనం వినతిపత్రం సమర్పించాం. ఈరోజు అధికార పార్టీ వాళ్ళేమో ఇంటింటి కార్యక్రమాలు యథాలాపంగా సజావుగా జరుపుకుంటూ పోతున్నారు, కానీ మేము ప్రజా సమస్యల మీద మా మహాసభలో జయప్రదం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాకు మాత్రం కాళ్ళకే బంధాలు కలిగించే విధంగా అరెస్టులతో మమ్మల్ని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏమారు ఎట్టి పరిస్థితిలో తప్పది. జాతీయ విద్యా హక్కు చట్టాన్ని అన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు పెద్దిరెడ్డి రవికిరణ్ జాయింట్ కలెక్టర్ టోకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన గ్రీవెన్సుల కార్యక్రమానికి పెద్దిరెడ్డి రవికిరణ్ హాజరై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009 జిల్లాలో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలోకి మరి ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్లో గ్రీవెన్సుల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ చట్టంలో 25% ఫ్రీ సీట్లు కార్పొరేట్ స్కూల్లో తీచేత ఇటువంటి కార్పొరేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్లు పేదవారికి, పేద బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని చెప్పేసి చట్టంలో రూపొందించడం జరిగింది. అలాగే ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచకుండా ఉండే విధంగా ఈ చట్టం రూపొందించడం అయింది. అలాగే ఏదైతే పేదవర్గానికి సీట్లు ఇస్తున్నారో అది పారదర్శకంగా జరగాలి. అలాగే వారి ఇచ్చిన అడ్మిషన్ వివరాలు వాళ్ళ యొక్క ఆఫీస్లో డిస్ప్లే చేసే విధంగా ఉండాలని చెప్పి చట్టంలో ఉంది. అయితే ఇవన్నీ ఏమీ ప్రస్తుతం జిల్లాలో కానీ కాకినాడలో కానీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, అయ్యా పేద బడుగు బలహీన వర్గాలకి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళకి పూర్తి స్థాయిలో కల్పించే విధంగా మీరు ఒక ఆన్లైన్ పోర్టల్ని, ఆన్లైన్ విధానం తీసుకొచ్చి ఏ స్కూల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి, దీనికి అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో తీసుకునే విధంగా అర్హులందరినీ మీరు సెలెక్షన్ చేసి ఆయా అలాట్మెంట్ కూడా ఆన్లైన్లో ఆ పిల్లలకి ఆయా స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో అలాట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. రైతులకు ఉపయోగపడే విధంగా సాగునీటి పనులు చేపట్టడం ద్వారా పెద్ద పరపాడ నీటి సంఘం ముందంజలో ఉంది. సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడికతీత, కలవట్లు, సైడ్ వాళ్లు, గ్రావెల్ రోడ్లు నిర్మించారు. పెద్దార్పురపాడు నీటి సంఘం పరిధిలో విజయరాయుడిపాలెం, జగన్నాథగిరి, తర్లంపూడి, టీ మామిడాడ, మతుకుమిల్లి, తాటిపల్లి, ఎండమూరు, కుప్పవరం, సిరిపురం, వెల్ల గ్రామంలో గల 6,500 ఎకరాల్లో సాగునీటి ఎద్దడి లేకుండా చేశామని పెద్దార్పురపాడు నీటి సంఘం అధ్యక్షుడు బిరుదు శ్రీనివాస్ అప్పారావు ఎస్ఎల్టీ న్యూస్కు తెలిపారు. కాలువ పరిధిలో గల రైతులు మొదటి పంటకు నీరు అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పెద్దారపాడు బిరదా శ్రీనివాస అప్పారావు అని 11 గ్రామాలకి డబ్ల్యూ పేషెంట్గా ప్రపోజ్ చేసినారు. తోట తిరుమిత్తులు గారు, పిల్లి శెట్టిబాబు గారు. ఈ 11 రోజుల నిమిత్తం నా కాలం మీద 6,000 చిల్లర సుమారు ఆయకట్టు గలదు. ఈ ఆయకట్టు అంతా కూడా శుభ్రంగా పోయిన 2016-17 శుభ్రంగా పండించాం. దీని మీద ముఖ్యమైన వర్కులు మావిడాడలో 20 లక్షల రూపాయల వరకు, తలంపూడు మొగలో 10 లక్షల రూపాయల వరకు, అలాగే ఆర్యవటం కాలం మీద 8 లక్షల రూపాయల వరకు, అలాగే ఎనమూరు కాలం మీద 10 లక్షల కాలం వరకు, అలాగే తలంపూడి కాలం మీద 1వ నెంబర్ కాలం మీద 50 లక్షల రూపాయల వరకు, అలాగే పెద్దారపాడు నుంచి విజయరెడ్డిపాలెం వరకు గ్రావెల్ రోడ్డు, దాని మీద ఉన్న కలవట్లు 26-27 నెంబర్ గల కలవట్లు మొత్తం సుమారు 150 లక్షల రూపాయల వర్కులు చేసి మాది పెద్దారపాడు వరకు ఇదే కాలం మీద 11 గ్రామాలు ఆయకొట్టగలుగుతాం. ఈ 11 గ్రామాల ఆయకొట్టు కాలువ సుమారు 9-10 కిలోమీటర్ల పొడవు. నీరు వెళ్ళాలంటే కాలువలన్నీ శుభ్రంగా ఉండాలి. అన్ని కాలువలు కూడా కన్నుంచి కడ శుభ్రం చేసి ఎటువంటి లోటుపాట్లు లేకుండా తిరుమూర్తులు గారు, సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఆఫీసర్లు అందరినీ పట్టుకుని తొలకరే కాలువ శుభ్రమైన పంట పండించాం. మాది పెద్దాపురపాడు అండి. నేను ఒక రైతుని ఊళ్ళో. ఈ ఊరు బాగా టైలండ్ అండి. వెళ్ళక్క నుంచి రావాలి మాకు నీరు. ఇది 2 ఎమ్మెల్యేల పరిధిలో ఉండేటువంటి కాలువ అండి. రామచంద్రపురం శాసనసభ్యులు గారు, తోట తిరుమూర్తులు గారు, అలాగే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఇద్దరు మా కాలువకు బాగా సహకరించుతున్నారండి, బాగా చేస్తున్నారు. వారి సహకారంతో మా నీటి సంఘం ప్రెసిడెంట్ గారు కూడా చాలా శ్రద్ధగా కాలువ మీద శ్రద్ధ వహించి
ఎల్ల నుంచి ఈ టైలాండ్ వరకు కూడా కొన్ని కొన్ని రిపేర్లు చేశారండి. వాటి వల్ల మంచి ఫలితం కనపడింది మొన్న. ఇంకా కొద్దిగా రిపేర్లు ఉన్నాయండి, అవి కూడా చేస్తే రైతుకి చాలా హ్యాపీగా ఉంటుందండి. కొన్ని దాలవా కూడా చాలా బాగా పండించాం. ఈ త్వరగర కూడా బాగుంది. ఈ వచ్చే దాలవా కూడా చాలా బాగా పండించామని మీకు హామీగా చెప్తున్నాం. వ్యవసాయం చేస్తామని మాకు 2 ఎకరాలు ఉందండి. చాలా గొప్పగా కాలువలు గట్రా తవ్వించి చాలా బాగా చేశారండి ఎమ్మెల్యే గారు, మా కాల పేషెంట్ గారు. డబ్బులు వచ్చినా రాకపోయినా ఆయన ముందు పెట్టుబడి పెట్టి పనులు పూర్తిగా చేయించుతున్నారు. చేలు కూడా 35-30 పండుతున్నాయండి. చాలా బాగుంది. పాములు పుట్టలు ఉండియండి. ఎలా జరిచిపోలేం కావాలి అంటే అలాగే రోడ్లు వేసి మంచి పనులు చేశారండి. ఇంకెక్కడ దిగక్కర్లేదండి. అక్కడ దాకా సైకిల్ కానీ కారు కానీ వెళ్ళిపోయేలా చేశారండి. చాలా మంచి పనులు చేశారండి. మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజభవమంగ్ తహసీల్దార్ జె శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు చేసిన సేవలను ఆయన అభినందించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు అలీ, కార్యదర్శి దావూద్, సభ్యులు కోసూరి వీరస్వాములు తహసీల్దార్ని ఘనంగా సత్కరించారు. కొన్ని విషయాలని మన తహసీల్దార్ గారి ముందు చెప్పాలనుకుంటున్నాను నేను. మరి ఇప్పటివరకు ఎన్నో కేసులు వస్తూ ఉన్నాయి. స్టేషన్కి వెళ్ళడం, కొన్ని కేసులు న్యాయం జరగడం, కొన్ని న్యాయం జరగకపోవడం, అంటే భార్యాభర్తల మధ్యన అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల పైన పిల్లలకి ఉండేటువంటి భావాలు ఈరోజు మానవ సంబంధాలు ఉండి ఉండి దిగజారిపోతున్నాయి. అటువంటి సంబంధాలు దిగజారిపోతున్న సమయంలో పిల్లలే తల్లిదండ్రులపై తిరగబడే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి అటువంటి కన్న తల్లి ఒక పిల్లోడికి కొడుకుకి బరువుగా మారిపోయింది ఈరోజు. అటువంటి వాళ్ళు కన్న తల్లిని వదిలేస్తే వాళ్ళ తల్లులు మా దగ్గర రావడం జరుగుతుంది కొంతమంది. అలాగే ఎవరైతే భార్యాభర్తల మధ్య డిస్ట్రిబ్యూట్స్ వచ్చి వాళ్ళలో కలహాలు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గర రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చిన్న సినిమాలకు 10 లక్షల రూపాయలు రాయితీ కల్పించాలని నవ్యేంద్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎస్విఎన్ రావు విజ్ఞప్తి చేశారు. పన్ను రాయితీ కూడా కల్పించాలని వినతికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని రావు వెల్లడించారు. రాయపల్లి శ్రీనివాసరావు సేవా సమితి 5వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక ఇక్కడ స్థాపించిన మొదటి సంస్థ ఇదేనని, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఏ సంస్థ నుండి కూడా ఏపీకి చెందినది కాదని ఆయన తెలిపారు. ఏపీలో స్థాపించిన ఈ సంస్థలో ఇప్పటి వరకు 20 సినిమాలు సెన్సార్ అయ్యాయని, 100 సినిమాలకు టైటిళ్లు నమోదైనట్లు తెలిపారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు చల్లా వెంకటరంగసాయి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాకినాడ వచ్చిన సందర్భంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఏ ఫిలిం ఛాంబర్ కానీ ఏ 28 క్రాఫ్ట్ యూనియన్ కానీ మన రాష్ట్రానికి సంబంధించినవి కావు. ఫస్ట్ ఎసెన్షియల్గా తెలియాల్సింది రిజిస్టర్ అయినాయి. వివిధ రకాల స్టేజుల్లో సినిమా నిర్మాణం జరుగుతుంది. మా సంస్థల నుంచి 5 సినిమాలు రిజిస్టర్ చేస్తున్నాం. దాంట్లో డిపో సినిమా మనం పాల్గొన్న స్టార్ట్ అయింది. రెగ్యులర్ షూటింగ్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. రెండవది ఆటగాడు సినిమా మా మేము జనవరి 14 నిమ్మకూరులో ఎందుకంటే పెద్ద ఆయన 4 తారక రామారావు గారి టైటిల్ అది. దయతో ఆయన మాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేసి ఛాంబర్ కార్యక్రమాల్లో చురుక ప్రతి కమిటీ మెంబరు ప్రతి వారు కూడా పాల్గొని ఈ రాష్ట్రానికి ఏ పరిస్థితిలో కూడా హైదరాబాద్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఏ విధంగా పరిశ్రమ వచ్చిందో, హైదరాబాద్ నుంచి అమరావతి పరిశ్రమ తెచ్చే వరకు మా ఛాంబర్ సభ్యులు కానీ నిద్రపోరు, మీరు కూడా నిద్రపోకూడదని. కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో పలువురు ప్రజలు తమ ఫిర్యాదులను అందజేశారు. కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ సింహాద్రి, ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు అర్జీలను పెద్ద ఎత్తున పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా తీసుకున్న చర్యల ఫలితంగా కాచిలూరు మండలం ముంచేరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లాభాల బాటలు నడుస్తోంది. 2016-17 సంవత్సరాల్లో 2 కోట్ల 23 లక్షల వ్యాపారం చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకున్నట్లు సొసైటీ అధ్యక్షుడు గండిగోగుల మూర్తి తెలిపారు. ధాన్యం కొనుగోలు ద్వారా 656,000 అదనపు ఆదాయం సొసైటీకి వచ్చిందని తెలిపారు. 3వ విడత రుణమాఫీ ద్వారా సొసైటీలో ఉన్న రైతులకు 620,000 రూపాయలు అందిస్తామని తెలిపారు. మాది మంజేరు ప్రాథమిక వ్యవసాయ సంఘం అండి. నేను ప్రెసిడెంట్గా వచ్చాక
మా సంఘంలో 673 మంది సభ్యులు ఉన్నారు. ఈ మేము ఇప్పుడు దాకా నేను వచ్చినప్పటికీ 2,40,00,000లో ఉండేది, ఇప్పుడు 3,40,00,000 టర్నోవర్ చేస్తున్నామండి. తర్వాత ఇలాగే ఎల్టీ లోన్స్ 74,00,000 ఇచ్చాం. ఇంకా నేను వచ్చాక 40,50,00,000 దాకా తెచ్చాను. ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ చేద్దాం, ఈ రబీ పంటకి ఇంకా ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఒక 20,00,000 క్రాప్ లోన్లు, ఒక 50,00,000 ఎల్టీ లోన్స్ ఇద్దామని మేము ఉన్నాం. ఇంకా ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూడా 20,00,000 క్వింటాల్ ధాన్యం కొన్నాం. దీని నిమిత్తం 634,000 మాకు సొసైటీ ప్రాఫిట్ వచ్చింది. ఇందులో 214,000 మాకు ఇప్పటికి రిలీజ్ అయింది. ఇంకా ఉన్నది కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం మేము. ఇంకా ధాన్యం రైతుల దగ్గర కొని ఇంకా మా సొసైటీని అభివృద్ధి చేయాలని, ఇంకా బాగా ప్రాఫిట్ తేవాలని చూస్తూ మేము కృషి చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా టీవీ ఫిల్మ్ శిక్షణ కార్యక్రమం మండపేటలో ఘనంగా ప్రారంభించారు. మండపేట ఆల్మూరు రోడ్లో హుండై షోరూం పక్కన ఆధునిక వసతులతో ఏలేటి టీవీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంస్థ అధినేత ఏలేటి నారాయణ చౌదరి మాట్లాడుతూ కళలపై ఉన్న మక్కువతో ఈ సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రతిభను వెలికితీసి సినీ పరిశ్రమలకు అందివ్వడమే తన లక్ష్యమన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కువ ఫీజుతో క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. తమ సంస్థలో నటన, నృత్యం, సంగీతం, ఫోటోగ్రఫీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. వీణ, గిటార్, భరతనాట్యం, కూచిపూడి తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. అలాగే వివిధ టీవీలలో నిర్వహించే డాన్స్ ప్రోగ్రాంలలో పాల్గొనే ఎంపికలు ఉంటాయన్నారు. దీంతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉదయం 5 నుండి 7 వరకు ఏరోబిక్స్, ఎక్సర్సైజ్లు, యోగా శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట పశిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ శర్మ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, శాంతి విద్యల సంస్థ అధినేత గండ్రోతుల రామకృష్ణ, బి గాంధీ, ఎదగని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా, మిత్రులు చాలా మంది, కొంతమంది ప్రోత్సహించారు, కొంతమంది ఏ తాకట్టు లేకుండా పెట్టిందే ఫోటో పెట్టి కదా, అయినా సరే ఇది ఎందుకు పెట్టాలని కొంతమంది వెనకలాగారు. కానీ నాకు ఈ కళలు అంటే చాలా ఇష్టం. ఆ కళల గురించి అందరికీ చెప్పాలని, ఆ కళలలోంచి అందరినీ బయటకు తీసుకొచ్చి ఎక్కడికైనా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని. అక్షర రూపంలో రసరంగిణం కూర్చున్నదే త్యాగరాజు సాహిత్యంగా భావించినట్లయితే మండపేటకు ఇంతవరకు లేనటువంటి కొరత ముఖ్యంగా సంగీత విభాగంలో ఇది చాలా మంచి కలిగి తురాయిగా భాషించుకుని కోరుతున్నాను. కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు సంగీతం రాదు, ఉపన్యాసాలని పనికొస్తారని అందరూ కొంతమంది ప్రశంసిస్తారు, కానీ సంగీతం రాదు. కానీ సంగీత అభిమానిగా పక్కనున్న గ్రామాలకు బట్టలు వేసుకొని వెళ్ళి రాత్రి 11 దాకా సంగీత విని వస్తుంటాను నేను, ఎందుకంటే గీతాలు రాయడం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టినట్లు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలిపారు. కడప మండలం గురజనపల్లి పంచాయతీ అడవిపూడిలో ఇంటింటికి టీడీపీ పర్యటన చేశారు. టీడీపీ 3 పాలనలో రిఫరెండంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జడ్పీటీసీ బుంగా సింహాద్రి, సర్పంచ్ పంపన కన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు దేవ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 దాటి 4వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో మరి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రతి గ్రామం తిరగాలని 50 షెడ్యూల్ ప్రకటించడం నారా చంద్రబాబు నాయుడు గారు 50 పూర్తి చేసిన తదుపరి ఇటీవల అసెంబ్లీ అయిపోయిన తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించండి అని చెప్పిన దాని మీద మిగిలిన భాగాలన్నీ కూడా తిరగాలన్న ఉద్దేశంతో ఇవాళ గురజనాపల్లి శివారు అడింపూడి గ్రామంలో తిరగడం జరిగింది. అడింపూడి గ్రామం తిరిగేటప్పుడు కొన్ని విజ్ఞప్తులు రావడం, 2 ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 2-3 రోజుల్లో 2 ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రధానంగా పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు వేయగలుగుతూ ఉన్నాం. తదుపరి సిమెంట్ డ్రైన్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం. అలాగే హౌసింగ్ లోన్ కానీ తరఫున షెడ్యూల్జీ సంఘాలకు ఇటీవల రిజర్వేషన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించి కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయడం కానీ వాళ్ళకి కానీ అతి త్వరలోనే లోన్ కూడా ఇస్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతంలో అందరికీ కూడా మౌలిక సదుపాయాలు ఏది కావాలితే అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి
గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి క్రమక్రమంగా అన్ని గ్రామాలు పూర్తి చేయడానికి మంచి సహకరిస్తున్నాం. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో సర్పంచ్ గద్దాడ వెంకటనారాయణ ఇంటి వద్ద ఏపీ ఫైబర్ సేవలను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈయన మాట్లాడుతూ 149 రూపాయలకే కేబుల్ ఫోన్ నెట్ అందిస్తున్నామని, ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు సంజీవ్ ఫైబర్ నెట్ను ప్రారంభించారు. ఎంపీపీ కొత్తపల్లి ధనలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈదల సత్యనారాయణ నల్లబాబు, జడ్పీటీసీ దండంగి మమత, ఆలమూరు ప్రాథమిక పరపతి సహకార సంఘం అధ్యక్షుడు వంటపల్లి సతీష్, పెనుకేరు ప్రాథమిక పరపతి సహకార సంఘం అధ్యక్షుడు మరియు కేబుల్ ఆపరేటర్ వంటపల్లి సురేష్ చౌదరి, మాజీ జడ్పీటీసీ రామానుజుల శేషగిరి, ఆలమూరు మరియు కపిలేశ్వరపురం మండలం కేబుల్ ఆపరేటర్లు, పార్టీ నాయకులు, గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా, ఏ రిజర్వ్ బ్యాంక్ సహాయం లేకుండా ఎవరు కలిసి లేకపోయినా 24,000 కోట్లు టార్గెట్ గా పెట్టుకుని రుణమాఫీ చేశారు. ఇది కూడా వాయిదాల పద్ధతిలోనే చేస్తూ వస్తున్నారు. ఇది కూడా పూర్తిగా తీరుస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇకపోతే కేవలం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రభుత్వ బాధ్యత కాదండి. సంక్షేమ కార్యక్రమాలు అంటే పేదవాడు ఆనందంగా జీవించాలంటే ప్రతి నెల కూడా ఇచ్చే పెన్షన్ 5 రెట్లు పెంచుతామని చెప్పాం. అంటే 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1,000 రూపాయలకు తీసుకువెళ్తాం. అంటే 5 రెట్లు పెంచి ఈనాడు ప్రతి గ్రామాల్లోని కూడా ఈ మహిళలకు వృద్ధులైతే వృద్ధులకి, భర్తపోయినటువంటి వితంతువులు ఉంటే వితంతులకు, వికలాంగులు ఉంటే వికలాంగులకు, ఈ అన్ని రకాలుగాని కూడా పెన్షన్లు ఇచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నారు. మండపేట మండలం కేశవరంలో దేదీప్త ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పీఎంపీ డాక్టర్ ఏ శివాజీ కుమార్తె జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి నెల 11వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో మధుమేహ రక్త పరీక్షలు, బీపీ, బరువు పరీక్షలు నిర్వహించారు. మండపేటకు చెందిన సుబ్బారాయుడు, మెమోరియల్ హాస్పిటల్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ బిక్కిన తాతబ్బాయ్ చౌదరి రోగులను పరీక్షించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బా రామకృష్ణ, కర్రి తాతారావు, కంటిపూడి శ్రీనివాస్, రాయపాటి సుదర్శనరావు, దోలం వెంకన్నబాబు, ఆళ్ల రాజా రోగులు పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు. ప్రతి నెల 11వ తారీఖుని మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల ఒక్కొక్క స్పెషలైజేషన్ డాక్టర్ గారు వస్తారు. ఈరోజు బీటీ తాతబ్బాయి గారు తీసేశారు. ఆయన పర్యవేక్షణలో 100 మందికి మేము ఈరోజు ఉచితంగా వైద్యం అందిస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా వైద్యం కంటిన్యూషన్ కానీ ప్రతి నెల కూడా ఈ కేశవరం గ్రామ ప్రధానంగా వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము. సో మా సుదర్శనరావు గారు ఆశీస్సులతోని, వెంకటబాబు గారు ఆశీస్సులతోని ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాము. దేదీప్త ఫౌండేషన్ తరఫుని నేను ఒక మా అమ్మాయి పేరునే దేదీప్త ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. దాని తరఫున పేదలకు, అర్హులైన పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తాను. నేను ఏ రోజు వచ్చినా కూడా ప్రతిరోజు కూడా అర్హులైన పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తాను మా అమ్మాయి పేరునే దేదీప్త ఫౌండేషన్ తరఫుని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వి సింధువర్మ సూచించారు. పిఠాపురంలో శంకర్ ఆధ్వర్యంలో 100 మంది రజకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, సూరవరపు సుబ్బారావు, సూరవరపు దివాణం తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు అభివృద్ధి పిఠాపురం నగరంలో చూసి ఆకర్షితులై 100 మంది రోజు కూడా వైసీపీ పార్టీ నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఏదేమైనా చంద్రబాబు పరిపాలన, మరి ప్రజా సంక్షేమం, పేదవాళ్ళకి ఇచ్చే పథకాలు ఇవన్నీ ఆకర్షితులై మరి వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. కేకు శంకర్రావు ఆధ్వర్యంలో 100 మంది రజకులు ఈరోజు ఉభయ వార్డులో జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు బాదం బాలాజీ శ్రేష్ఠి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పిఠాపురం బీజేపీ సీనియర్ నాయకుడు బాదం బాలాజీ శ్రేష్ఠి మృతికి పలువురు బీజేపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు. బాదం బాలాజీ మృతి
బీజేపీ పార్టీకి తీరని లోటని బీజేపీ నాయకులు ఉంగరాల చిన్నబాబు పేర్కొన్నారు. బాదం బాలాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల చిన్నబాబు, బిక్కిన విశ్వేశ్వరరావు, పసుపులేటి సత్యబాబు, తోట ఏడుకండలు, అల్లబోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 24వ వార్షికోత్సవం, అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం జేఎన్టీయూకెళ్ళ ఘనంగా నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ నందుగల అలోమిని ఆడిటోరియం నందు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ వారి యొక్క 24వ వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేషమైన సేవలందించిన వ్యక్తులకు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు సంస్థ వారు 40 మందికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లి తిరుపతిలో సభాధ్యక్షత వహించి ప్రసంగించారు. విశిష్ట ముఖ్య అతిథి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా విచ్చేసి ప్రసంగిస్తూ, ప్రతి మానవుడు తోటివారికి సహాయం చేస్తూ మానవతా దృక్పథంతో జీవించడం వలన భగవత్కృపకు పాత్రులవుతారని తెలిపారు. తల్లికి మించిన దైవం లేదని, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంటుందని తెలిపారు. తల్లి ఆశీర్వచనాలు భగవత్ ప్రసాదితమైనవని తెలిపారు. సంపాదనలో కొంత భాగాన్ని పదిలపరుచుకుంటే వృద్ధాప్యంలో అవసరమవుతుందని హితవు పలికారు. అనంతరం మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంఘం వారు మదర్ తెరిసా జీవిత సాఫల్య పురస్కారంతో డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతో పాటు రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ 2 జే రాధాకృష్ణమూర్తి ఆదేశం. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందున్న రాష్ట్ర ప్రభుత్వం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. మారేడుమిల్లిలో ఘాట్ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ డిమాండ్. పిఠాపురం పట్టణాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పష్టీకరణ. వల్లూరు గ్రామంలో ఇళ్లు లేని పేదలకు గృహాలు మంజూరు చేయాలి, కలెక్టరేట్ వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. హౌస్ అరెస్టుల నుండి సిపిఎం నాయకులకు విముక్తి కల్పించాలి, ఆ పార్టీ నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.